కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే సందడే వేరు. ఇప్పుడు ఆ సందడి తమిళనాడు అంతటా కనిపిస్తోంది. అయితే థియేటర్ల దగ్గర కాదు, వైన్ షాపుల దగ్గర లిక్కర్ కోసం మందుబాబులు ఎందుకంతగా కొట్టుకుంటున్నారంటారా? ఈ స్టోరీ చూడండి. తమిళనాడులో ఇప్పుడు ఏ వైన్ షాప్ దగ్గర చూసినా ఇదే సీన్. గేట్లు తెరవడమే ఆలస్యం, మందు లేక నాలుక పిడచకట్టుకుపోయిన మొహాలు కింద మీద పడుతూ వైన్ షాప్ ముందు క్యూ కడుతున్నాయి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఓ చొక్కేద్దామా అని చూసేవారికి జయలలిత రెండవసారి సీఎం అయ్యాక షాక్ ఇచ్చారు. దీంతో మందుబాబులు నానా తంటాలు పడుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పాక్షికంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని జయలలిత హామీ ఇచ్చారు. రెండవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తన తొలి సంతకాన్ని మద్యం దుకాణాల వేళల మార్పులపై చేశారు. ఇందులో భాగంగానే గుళ్ళు, బళ్లకు దగ్గరలో ఉన్న 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. బార్ షాపులు ఉదయం 10 గంటలకు కాకుండా మధ్యాహ్నం 12 గంటలకు తెరవాలంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో పొద్దున్నే పెగ్గేసే మద్యం ప్రియులకు కష్టాలు మొదలయ్యాయి. అమ్మ నిర్ణయంతో మందుబాబులు పెగ్గేసేందుకు 2 గంటలు ఆలస్యమవుతోంది. ఉదయం 9 గంటలకే షాపుల దగ్గర చేరే మందుబాబులు తట్టుకోలేకపోతున్నారు. షాపులు ఎప్పుడు తెరుస్తారా అని బారుల ముందు బారులు తిరుగుతున్నారు. గేట్లు తెరవగానే వరద బాధిత ప్రాంతాల్లో అన్నం పొట్లాల కోసం పరుగులు పెట్టినట్లు మద్యం షాపుల ముందు మందుబాబులు తోసుకుంటున్నారు. మద్యం బాటిళ్ల కోసం కుస్తీ పట్లు పడుతున్నారు. తోసుకుంటూ గొడవలు పడుతూ నానా హంగామా చేస్తున్నారు.